విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రమేష్ బాబు 2019 ఎన్నికలు దగ్గరికి వస్తున్న తరుణంలో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే తాను ఎలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం తనకు వద్దంటే వద్దు అని తెగేసి చెప్తున్నారు. 2009 వరకు రమేష్ బాబు అంటే జనాలకు పెద్దగా తెలియదు. గుట్టుగా పోర్టులో వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్ గా అక్కడున్న ప్రజలకు మాత్రమే ఆయన పరిచయం. ఇక 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన రమేష్ ఆ తర్వాత గంట అవంతిలతో కలిసి టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక 2014 ఎన్నికలు జరిగితే ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమేష్. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి నానా తిప్పలు పడ్డారని వార్తలొచ్చాయి. వాస్తవానికి ఎలమంచిలో టీడీపీకి మంచి పట్టుంది. అలాంటి పరిస్థితిలో రమేష్ కష్టకాలంలో గట్టెక్కారు. 4 గ్రూపులుగా ఉన్న పార్టీలో వాటిని అధిగమించడంలో ఈ 4 స్తంభాలు ఒక ఆట ఆడాల్సి వచ్చింది. విశాఖ డైరీ చైర్మన్ అడాల తులసిరావు ఒక గ్రూప్, జెడ్పీ చైర్మన్ భర్త భాస్కర్ రావుది మరో గ్రూప్, కుమార్ది మరో గ్రూప్. ఇక వీళ్ళందరినీ కలుపుకుని 2014 గెలిచేసరికి పంచకర్లకు చుక్కలు కనిపించాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఈ 4 గ్రూపులు తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ తవ్వకాల్లో పంచకర్ల రమేష్ బాబు అనుచరులు చెలరేగిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస ఫిర్యాదు చేయడంతో ఆయన డిఫెన్స్ లో పడడం అలవాటైపోయింది. అయితే ఈ క్రమంలో పంచకర్లకు చెక్ పెట్టాలనే ప్రత్యర్థుల ఎత్తులు సాగలేదు. దీనికి కారణం ఆయనకు మచిలీపట్నం ఎంపీ నారాయణ, హోంమంత్రి చినరాజప్ప ఆశీస్సులు ఉండటమే కారణం అంటారు తెలుగు తమ్ముళ్ళు. ఇక మరోవైపు అదే పార్టీకి చెందిన టీడీపీ నేత విజయ్ కుమార్ మంత్రి అయ్యన్న పాత్రుడితో ససంబంధాలు మెయింటెనెన్స్ చేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ఎలమంచిలి నియోజకవర్గంలో పార్టీ ప్రమోషన్లు ఎక్కువయ్యాయి. దీంతో రమేష్ బాబు ఎలమంచిలికి గుడ్ బై చెప్పి సేఫ్ జోన్ కి వెళ్లాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో కాపు ఓటు బలంగా ఉన్న వైజాగ్ నార్త్ కానీ పెందుర్తి టికెట్ తనకు కేటాయించాలని పంచకర్ల ముఖ్యమంత్రి చంద్రబాబును ఒత్తిడి తీసుకువస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇక ఆయన కోరికను చంద్రబాబు నెరవేరుస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.